ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొకసారి యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి దేవుని యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశించే ముందు కళ్ళు మూసుకునేటట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందు కొనసాగిపోదాం. కృపగలిగిన మా దేవ, దయగలిగిన మా తండ్రి, ప్రేమ స్వరూపి అయిన దేవ, మీకు వందనాలు. గడిచిన కాలం అంతా కాపాడిన తండ్రి, మరొకసారి మీ సన్నిధిలో చేరి విలువైన నీ మాటలు వినుటకు, ధ్యానించుటకు, నీ మాటను బట్టి మా జీవితాన్ని సరి చేసుకునేటకు మీరు మా ఎడలో చూపించిన నీ కనికరాన్ని బట్టి, కృపను బట్టి మీకు వందనాలు ప్రభు. మీరు మాతో మాట్లాడండి, బలపరచండి, దీవించండి, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి మా జీవితాలను ఎక్కించండి. ఇంతవరకు మీరు చేసిన ప్రతి విధమైన మేలును బట్టి, కార్యాలను బట్టి సమస్తమైన మహిమను ఘనత నీకే చెల్లిస్తూ నూతనమైన మాటలతో మా హృదయాన్ని బలపరిచి ధైర్యపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 8వ వచనం చదువుకుందాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. 7వ వచనంలో మనం చూసినట్లయితే చాలా చక్కటి మాటలు పౌలు తన జీవితం గురించి, తన విశ్వాస ప్రయాణం గురించి చాలా చక్కటి మాటలు చెప్తూ ఉన్నాడు. ఒక మాటను మనం జాగ్రత్తగా దేవుని వాక్యములను గమనించినట్లయితే, మంచి పోరాటము పోరాడుతని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం, నా పరుగును కడముట్టించి తిని, లేదా నా పరుగును నేను ముగించి తిని. దేవుడు పౌలు జీవితంలో ఏర్పాటు చేసిన పరుగట, లేదా దేవుడు పౌలుకి ఏది సాధించాలి, ఏ గమ్యానికి అయితే వెళ్ళాలని చెప్పాడో ఆ గమ్యానికి సరైన సమయానికల్లా సరైన విధానంలో చేరుకున్నాడట. ఆఖరి దినాల్లోకి వచ్చేసరికి, తాను మరణించే దినాలు దగ్గర పడేసరికి, తాను తన గురించి, తన ప్రయాణం గురించి చెప్తున్న మాట ఏంటంటే, నా పరుగును నేను కడముట్టించి తిని. దేవుడు నాకు ఏ గమ్యాన్ని అయితే పెట్టాడో దాన్ని నేను సరైన విధానంలో సరైన సమయానికల్లా నేను దానిని పూర్తి చేయగలిగాను. ఈరోజు యొక్క మాటను బట్టి ఒక్కసారిగా మన జ్ఞాపకం చేసుకుందాం. ఈ సంవత్సరంలో మనం అనేకమైన ప్రణాళికలు వేసుకొని ఉంటాం. 2019 జనవరిలోకి వచ్చేసరికి మాత్రం అనేకమైన ప్రణాళికలు, ఉద్దేశాలు, దేవుని కొరకు ఈ పని చేయాలి, దేవుని కొరకు ఆ పని చేయాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, ఎంతమందిని రక్షించాలి, ఎంతమందికి సువార్త ప్రకటించాలని చెప్పి మనకున్న ప్రేరేపణ కొలది, దేవుడు మనకిచ్చిన ఆసక్తి కొలది, అనేకమైన గమ్యాలను, అనేకమైన పనులను దేవుని సన్నిధిలో మనము ప్రార్థన పూర్వకంగా కలిగి ఉంటాం. కానీ కార్య ఆరంభం కన్నా కార్య అంతము మేలని దేవుని సేవకుడు చెప్తున్నట్లుగా, పని కలిగి ఉండటం లేదా పని చేయాలి, ఈ పని చేయాలి, దేవుని కొరకు ఈ కార్యక్రమం చేయాలనే ఆలోచన కలిగి ఉండడం ఎంత ఉన్నతమైనదో, కలిగి ఉన్న ఆలోచనను సమయానికల్లా, కాలానికి అనుగుణంగా మనం అనుకున్న పనిని, మనం ఉద్దేశించిన పనిని సమయానికల్లా పూర్తి చేయడం కూడా చాలా ప్రాముఖ్యమైనది. పని అందరము ప్రారంభిస్తాము, ప్రార్థన చేయడం అందరం ప్రారంభిస్తాము, దేవుని కొరకు ఏదైనా కార్యక్రమం చేయడానికి ఎవరో ఒకరు ముందుకు వేస్తాం. కానీ వేసే ప్రతి అడుగు కూడా పూర్తి గమ్యం వరకు మనం వేయగలుగుతున్నామా లేదా దేవుని దగ్గర? చాలాసార్లు ఎన్నో కార్యాలు అనుకుంటాం, కానీ ఒక కార్యాన్ని మనం అనుకుందాం, బైబుల్ చదువుతానని చెప్తాం మనం స్టార్టింగ్లోనే. బైబిల్ మన సంవత్సరాంతం వచ్చాం, మరి ఎన్నిసార్లు మనం మిస్ అయి ఉంటాము, లేదా అబద్ధాలు ఆడను, బూతు మాటలు మాట్లాడను, లేదా దొంగతనం చేయను, లేదా ఏదైనా బలహీనతను విడిచిపెడతాను ప్రభా అని మనం జనవరి వచ్చేసరికి, లేదా సంవత్సరం యొక్క ప్రారంభంలో అనేకమైన తీర్మానాలు చేసుకుంటాం. ముగింపు దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆ తీర్మానాల్లో దేని దగ్గర కూడా మనం సరిగా నిలబడలేం. ఎందుకంటే మన భావోద్రేకాలతోనూ, ఎవరినో మనుషులను చూసి, ఎవరో వ్యక్తులను చూసి ఏదో కాసేపు ఏదో ఒకటి చెయ్యాలని బలవంతంగా చొప్పించుకుంటాము తప్ప హృదయపూర్వకంగా ఏ కార్యక్రమంలోనూ కూడా మనం పాలుపంపులు పొందాం. పౌలు చెప్తున్నాడు కదా, నా పరుగు నేను తుదముట్టించాను, నేను ఏదైతే చెయ్యాలనుకుంటున్నానో, ఎక్కడ వరకైతే సువార్త ప్రకటిద్దాం అనుకుంటున్నానో, ఎంతమంది రక్షిద్దాం అనుకుంటున్నా, లేదా దేవుడు నాకు ఏ గమ్యాన్ని అయితే ఉంచాడో ఆ గమ్యాన్ని నేను చేరుకున్నాను. ఆమెన్, హల్లెలూయా. చేరుకున్న తర్వాత పౌలు ఏమంటున్నాడంటే, ఇక మీదట నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది, నిత్య జీవం ఉంచబడింది. ఎప్పుడు ఉంచబడింది? ఎప్పుడైతే తన పరుగును, దేవుడు తనకు అప్పగించిన పనిని ముగించాడో, ముగించిన తర్వాత చెప్తున్న మాట ఏంటంటే, ఇక మీదట, ఇక నుంచి నా కొరకు ప్రతిఫలం దాచబడి ఉంది. పని ముగించిన తర్వాతే ప్రతిఫలం ఉంటుంది. పనిని మధ్యలో ఆపివేసినట్లయితే, దేవుడి ద్వారా అడుగు వేసిన అడుగును 1-2 అడుగులు వేసి ఆపేసినట్లయితే, దానివల్ల ప్రతిఫలం ఏమీ కూడా దొరకదు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం, దైవ సంబంధమైన అది ఏదైనా కావచ్చు, ఏ కార్యక్రమంలో నువ్వు అడుగు పెట్టినప్పుడు దాన్ని పూర్తిగా శక్తిలో
లోపము లేకుండా, బలము లోపము లేకుండా, పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయంతోనూ ఆ పనిని, ఆ కార్యక్రమాన్ని ముగించడం నేర్చుకోవాలి దేవుని దగ్గర. అందుకే పౌలు తన పనంతా ముగించబడిన తర్వాత, ఇక మీదట నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది, పని ముగించినట్లయితే దేవుడు ఏర్పాటు చేసిన ప్రయాణాన్ని నమ్మకంతోనూ యథార్థమైన హృదయంతో గనక నువ్వు ముగించినట్లయితే, ఖచ్చితంగా నీకు నీ దేవుడు ఒక గొప్ప బహుమానాన్ని దేవుడు దాచిపెట్టి ఉంచాడు. కార్యము ప్రారంభించినంత మాత్రాన, కార్యములు అడుగు వేసినంత మాత్రాన నీకు ప్రతిఫలం దొరకదు. కానీ నువ్వు చెయ్యబూనుకున్న పనిని, నువ్వు చేసిన తీర్మానాన్ని, చేస్తాననుకున్న ఆత్మ సంబంధమైన కార్యక్రమాన్ని నీ శక్తి వంచన లేకుండా దైవ చిత్తానుసారంగా పూర్తిగా గనక చేసినట్లయితే, ఖచ్చితంగా దేవుని యొక్క కార్యం నీ జీవితంలో కనపడుతుంది. నువ్వు పడిన ప్రయాసకు, నువ్వు చేసిన కష్టానికి, నువ్వు పడిన నిందకు, నువ్వు చెల్లించిన వెలకు అన్నిటికి కూడా దేవుడు ఖచ్చితంగా ఒక విలువైన బహుమానాన్ని దేవుడు దాచిపెట్టి ఉంచుతాడు. ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నేను ఆరాధించే దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఎవరికి కూడా అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన అందరి ఎడల కూడా తన దీర్ఘశాంతమును కనపరిచి అందరికీ తన ఉచితమైన బహుమానం ఇవ్వడానికే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు ఏర్పాటు చేసిన ఈ పరుగు కానీ, ఈ పని కానీ, ఈ పరిచర్య కానీ, నువ్వు చేసుకున్న తీర్మానాన్ని కానీ ముగిస్తున్నామా లేదా, పూర్తిగా దాన్ని నెరవేరుస్తున్నామా లేదా, నెరవేర్చి దేవుని బహుమానం వైపు చూస్తున్నామా లేదా అనేది మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. చాలాసార్లు మనకు వచ్చే అనుమానం ఏంటంటే, నాకేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని. దేవుడి కొరకు చాలా చేయాలని ఉంది, మరి దేవుడు నాకు కనపడట్లా, దేవుడు నాతో మాట్లాడట్లా, ఎక్కడ ప్రవచనాలు రావట్లా, ఎక్కడ దర్శనాలు రావట్లేదు, నాకేం పని చేయాలో తెలియట్లా, దేవుని కొరకు సువార్త ప్రకటించాలా, ప్రార్థన చేయాలా, సంఘం కట్టాలా, ఏ కార్యక్రమం చేయాలో నాకు ఏది కూడా అర్థం కావట్లేదండి, అందుకే నేను దేవుని కొరకు ఏ పని చేయలేకపోతున్నానని చెప్పి చాలాసార్లు ఏం చేస్తూ ఉంటాం, మనం దేవుని దగ్గర మన బలహీనతలు చెప్తూ ఉంటాం. కానీ ఇటువంటి మాటలు మాట్లాడేటువంటి సందర్భాల్లో ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు నాకు ఏం చేయాలో చెప్పలేదు కనుక ఏమీ చేయకుండా ఉండడం కన్నా దేవుని యొక్క త్యాగాన్ని, క్రీస్తు యొక్క అర్పణను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆ సిలువ యాగానికి దేవుడు నీ మీద చూపించిన ప్రేమకు నువ్వు తిరిగి ఏమి చెల్లించగలవు దేవునికి, తిరిగి దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ఏ కార్యక్రమాన్ని చేయగలవు. ప్రభువా, నువ్వు నన్ను క్షమించిన విధానాన్ని బట్టి సువార్త ప్రకటిస్తాను, నన్ను ప్రేమించిన విధానాన్ని బట్టి లేని వారికి సహాయం చేస్తా, విధవరాండ్లను ఆదరిస్తా, పేదవారికి నా శక్తి వంచన లేకుండా సహాయం చేస్తా, లేదా సంఘముల సేవకుడికి నేను సహకారంగా ఉంటానని చెప్పి నీ అంతటకు నువ్వే ఏ కార్యక్రమం చేయగలవో, ఏ పని చేయగలవో దాంట్లో అడుగులు ముందుకు వేయాలి. ఆమె అంతేగాని దేవుడు నాకేమీ చెప్పలేదండి, దేవుడు నాకేమీ చూపించలా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని చెప్పి చేతకాని వాడిలాగా, సోమరిపోతులాగా, బద్ధకస్తులాగా చేతులు ముడుచుకొని కనుక కూర్చున్నట్లయితే ఆయుధస్తుడు వచ్చినట్లుగా, అపవాది కానీ, దుష్టుడు కానీ నీ మీదకి భయంకరంగా దాడి చేస్తూ ఉంటాడు. దేవుడు నాకు కనపడలా, దేవుడు నాకేమీ చెప్పలేదు అనేటువంటి బలహీనమైన, నిష్ప్రయోజనమైన మాటలు మాట్లాడడం కన్నా సిలువ వైపు, ఆయన నీ ఎడల చూపించిన ప్రేమ వైపు కనుక ఒక్కసారి నువ్వు దృష్టిని చూపించినట్లయితే, ఖచ్చితంగా ఏదో ఒక కార్యక్రమం చేయడానికి నువ్వు అడుగులు ముందుకు వేస్తావు. నీ శక్తికి వంచన లేకుండా నువ్వు ఏది చేయగలవో అది నువ్వు చెయ్యి ఈ రోజు నుంచి. ఆ తర్వాత నువ్వు ఏది చేయాలో దాన్ని దేవుడికి ఖచ్చితంగా బయలుపరుస్తాడు. నువ్వు చేయగలిగిన పని నువ్వు చేయకుండా దేవుడు చూపించాలని కూర్చుంటే దేవుడు చూపించాడు. ముందుగా నువ్వు ఏది చేయగలవో దేవునికి దాన్ని చేస్తూ వెళ్ళినట్లయితే, ఖచ్చితంగా ఒకరోజు నీ నమ్మకాన్ని, నీ యథార్థమైన జీవితాన్ని బట్టి ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నతమైన పని కొరకు, తన కార్యం యొక్క మహిమ కొరకు ఖచ్చితంగా నిన్ను వాడుకుంటాడు. పౌలు చెప్తున్నాడు కదా, నా పరుగు నేను తుదముట్టించి తినే, దేవుడు నాకు ఇచ్చిన పని, దేవుడు నాకు ఏర్పాటు చేసిన ప్రయాస కానీ, పరిచర్య కానీ, సువార్త కానీ, ఏదైతే దేవుడు నాకు అప్పగించాడో దాన్ని నేను ముగించి తిని ఈ సంవత్సరాంతంలోనికి మనం అందరం కూడా వచ్చేసాం. ఈ సంవత్సరాంతమున రోజులు ముగిసిపోతున్న సమయంలో, సంవత్సరములు గడిచిపోతున్న సమయంలో మనం అనుకున్న పని, మనం తీర్మానం చేసుకున్న కార్యక్రమాన్ని ఎంతవరకు మనం ముగించగలుగుతున్నా, దేని వైపు మనం అడుగులు వేయగలుగుతున్నాం, దేని గురించి మనం ఎక్కువగా ప్రయాసపడగలుగుతున్నాం అన్నదాన్ని మనం ఒక్కసారి జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు చెప్తున్నాడు కదా, నా పరుగును నేను తుదముట్టించి తిని, ఇక మీదట నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది. నా పని అయిపోయింది, నేను ఎంతవరకు పరిచర్ చేయాలో దేవుడు నాకు ఇచ్చిన కృప చెప్పున, సామర్థ్యం చెప్పిన నేను చేశాను, నా పరిచర్ను ముగించాను, ఇక మీదట దేవుడు నా కొరకు జీవ కిరీటం ఉంచాడు. పని ముగించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితానికి ఉన్నతమైన వెలుగుతో కూడిన కార్యాలు దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పనికి పూనుకో,
పరిచర్యకు పూనుకు అడుగులు ముందుకు వేయడానికి సిద్ధపాటు కలిగి ఉండు, విశ్వాసంతో నమ్మకంతోను శక్తికి వంచన లేకుండా దేవుని కొరకు ఒక సాధనంగా వాడబడటానికి అడుగులు ముందుకు వేసినట్లయితే ఖచ్చితంగా దేవుని కృప ద్వారా నేను నడిపించి నువ్వు చేయబూనుకున్న ప్రతి పనిలో కూడా దేవుడు తన సహాయాన్ని అనుగ్రహిస్తాడు. అంతేగాని దేవుడు ఏమి కనపడలా, దేవుడు ఏమి చెప్పలేదని మూల కూర్చోకుండా లేచి నువ్వు చేయగలిగిన పని, క్రీస్తు కొరకు నువ్వు ఎంతవరకు నడవగలవో, క్రీస్తు కొరకు ఎంత నిందైతే భరించగలవో, ఎంత పరిచర్యత నువ్వు చేయగలవో దాన్ని గనక చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఒక మహిమ కలిగిన పిలుపుతో ఉన్నతమైన పరిచర్యను, ఉన్నతమైన స్థితిని, ఉన్నతమైనటువంటి స్థానములను దేవుడు నీ జీవితాన్ని ఖచ్చితంగా నడిపించగలుగుతాడు. ఆమెన్, హల్లెలూయా. పౌలు చెప్తున్నాను కదా, నా పరుగు నేను తుదముట్టించి తిని. ఇదే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 5వ వచనంలో కనుక మనం చూసినట్లయితే పౌలు తిమోతికి ఒక హెచ్చరిక చేయుచున్నాడు. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తికును పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. 5వ వచనం మనం చూసినట్లయితే, అయితే నువ్వు అన్ని విషయములలో కూడా మితముగా ఉండు, క్రమముగా ఉండు, తగ్గింపు కలిగి ఉండు, అమితముగా కాదు, అపరిమితముగా కాదు, కానీ అన్ని విషయాలలో కూడా నువ్వు చాలా చాలా మితముగా ఉండు అని చెప్పి ఒక చిన్న హెచ్చరికను పౌలు తన ఆత్మీయ కుమారుడు అయినటువంటి తిమోతికి చెప్తా ఉన్నాడు. పౌలు తన పరిచర్యను, తాను చేయుచున్న దానంటను కూడా ఒక పరుగు పందెంతో చెప్తా, పోల్చి చెప్తా ఏమంటున్నాడంటే, నేను ఈ పరుగు పందెంలో పరిగెత్తుతున్నప్పుడు అన్ని విషయాల్లో కూడా నేను మితముగా ఉన్నా, ఆహారం విషయంలో కానీ, వసతుల విషయంలో కానీ, వనరుల విషయంలో కానీ, అనుకూలమైన పరిస్థితుల విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా నేను మితముగా ఉన్నాను. గనుకనే నేను ఈరోజు నా పరుగు నేను తుదముట్టించాను. అలాగే నా కుమారుడమైన తిమోతి, నీవు కూడా ఈ పరుగు పందెంలో ఉన్నావు, దేవుని పరిచర్లో ఉన్నావు, దేవుని సేవలో ఉన్నావు, గమ్యం వైపు పరిగెడుతున్న నీ పిలుపును, నీ పరిచర్ను ముగించడానికి నువ్వు ప్రయాస పడుతున్నావు గనక నీవు అన్ని విషయాల్లో కూడా మితముగా ఉండు, అపరిమితముగా కాదు, అన్ని విషయాల్లో కూడా మితముగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ పరుగు నువ్వు ఖచ్చితంగా నీ పరిచర్ నువ్వు ముగించగలుగుతావు. ఈరోజు ఎందుకని దేవుడు మనకు అప్పగించిన పని లేదా మనం చేయబూనుకున్న కార్యక్రమాలు ఎందుకని మనం చేయలేకపోతున్నామంటే, మనం మితమైన జీవితాన్ని జీవించడానికి ఏమాత్రం ఇష్టపడట్లే. మనకన్ని అపరిమితంగా కావాలి, అన్నీ కావాలి, అన్ని కడుపు నిండా అన్నం ఉండాలి, కంటి నిండా నిద్ర ఉండాలి, జోబు నిండా డబ్బులు ఉండాలి, అనుకూలమైనవన్నీ చుట్టూ ఉండాలి, అప్పుడు మనం ఖచ్చితంగా దేవుని పరిచర్ చేస్తాం అనుకుంటాం, కానీ అది తప్పుడు అవగాహన అన్నమాట. కడుపు నిండా తిండి ఉండి, కంటి నిండా నిద్ర ఉంటే ఇక నువ్వు దేవుని పని ఏం చేయగలుగుతావు? ఏమి చేయలేవు నువ్వు. ఏమాత్రం కూడా దేవుడు నీకు అప్పగించిన పనిగా, నువ్వు అనుకున్న తీర్మానంగా ఏది కూడా చేయలేవు. అన్ని విషయాల్లో కూడా మితముగా ఉండడం నేర్చుకోవాలి దేవుని దగ్గర. నీ నిద్ర కానీ, ఆహారం కానీ, వనరులు కానీ, నీ కోరికలు కానీ, నీ ఉద్దేశాలు కానీ, శరీర సంబంధమైన కోరికలు కానీ, మానసిక సంబంధమైన కోరికలు కానీ, ఇవన్నీ కూడా నువ్వు మితముగా ఉంచుకోవడం అలవాటు చేసుకో దేవుని దగ్గర. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే పరుగు పందెంలోనికి అడుగు పెడతావో, గమ్యం వైపు చేరుకోవడానికి అడుగులు ముందుకు వేయడం ప్రారంభిస్తావో, ఆనాటి నుండి అన్ని విషయాల్లో కూడా మితంగా ఉండడం ప్రారంభించాలి. నీ వస్త్రధారణ కానీ, అలంకరణ కానీ, మాటలు కానీ, అందరూ మాట్లాడిన మాటలు, అవిశ్వాసపు మాటలు, పోకిరి మాటలు, అసంబంధమైన మాటలు మాట్లాడకుండా అనుకూలమైన విశ్వాస సంబంధమైన మాటలే మాట్లాడటం ప్రారంభించాలి. అన్ని విషయాలు నీ మాటలు మితముగా ఉండాలి, నీ ఆలోచనలు, నీ క్రియలు, నీ విధానం, అన్ని విషయాలు కూడా మితముగా ఉండాలి. ఎందుకంటే నిన్ను నువ్వు మితము చేసుకునే కొలది, క్రమపరుచుకునే కొలది, మరింతగా దేవుని పరిచర్లు లేదా దేవుడు నీకు ఏర్పాటు చేసిన పనిలో మరింత సులభంగా దేవుని కృప ద్వారా ప్రయాణం చేయగలుగుతావు. అంతా అమితంగా కావాలి, అన్నీ కావాలి, అన్ని విషయాలు నాకు సమృద్ధిగా కావాలని కోరుకుంటే అన్నీ వస్తాయి, అన్నీ దేవుడు ఖచ్చితంగా ఇస్తారు. కానీ వాటన్నిటిని బట్టి దేవుడు నీకు ఇచ్చిన పనిలో నువ్వు ఖచ్చితంగా నిర్లక్ష్యాన్ని చూపిస్తావు, సమయానుకాల నీ పనిని ముగించలో, ఖచ్చితంగా ఎక్కడో చోట కుంటు పడతానే ఉంటావు. నిద్ర కానీ, బలహీనత కానీ, అలంకరణ దగ్గర కానీ, వ్యామోహాల దగ్గర కానీ, లోకానుసారమైన వస్తువుల దగ్గర కానీ, ఎక్కడో ఒక చోట నీ పనిని నువ్వు నిర్లక్ష్యపరుస్తావు ఖచ్చితంగా. అందుకనే మానసిక దేవుని దగ్గర సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏమంటే మితముగా ఉండడం నేర్చుకోవాలి. ఈ సంవత్సరం మనం ఎందుకని మనం చేసుకున్న తీర్మానాలు కానీ, దేవుడు మనకు అప్పగించిన పని కానీ, లేదా నువ్వు చేసుకున్న నిర్ణయాలు కానీ ఎందుకని సంపూర్ణంగా నెరవేర్చలేకపోయారంటే ఒక కారణం మనకు ఖచ్చితంగా కనబడుతుంది. ఏంటిదంటే మితముగా ఉండలేకపోవడం,
మితముగా ఉండలేకపోవడం, అన్ని విషయాల్లో కూడా అపరిమితముగా మితిమీరినటువంటి కార్యక్రమాల్లో అవసరం లేనటువంటి మాటలు, అవసరం లేనటువంటి వస్తువులు, అవసరం లేనటువంటి జీవన విధానం వైపు మనం అడుగులు ముందుకు వేయడం ద్వారా వాటన్నిటిని బట్టి దేవుడు మనకు ఏర్పాటు చేసిన పరుగు పందెం లేదా దేవుడు మనకు ఏర్పాటు చేసిన గమ్యం వైపు వెళ్ళే స్థలంలో ఆ ప్రయాణంలో మనం ఖచ్చితంగా వెనకపడిపోతాం, ఖచ్చితంగా కుంటుపడిపోతాం. ఈరోజు ఎందుకు నువ్వు ఈరోజు బాధపడుతున్నావంటే అపరిమితమైన అన్నీ కావాలి, అన్ని విషయాలు ఉండాలన్న ఉద్దేశంతో ఉన్నావు కనుకనే కొన్ని విషయాల్లో వెనకబడిపోతా ఉన్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుడినితో మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, పౌలు తన కుమారుడైన తిమోతితో చెప్తున్న మాట ఏంటంటే, నీవు అన్ని విషయాలలో, కొన్ని విషయాలు కాదు, ఓ సేవకుడా, దైవజనుడా, నా కుమారుడా, నీవు అన్ని విషయాలలో కూడా మితముగా ఉండడం నేర్చుకో. ఆ తరువాత నీవు ఏ పనికైతే అడుగులు ముందుకేస్తున్నావో, ఏ పరిచర్య కోసమైతే ప్రయాసపడుతున్నావో, దానిని నువ్వు ఖచ్చితంగా ముగించగలుగుతావు అని అపొస్తలుడైన పౌలు తిమోతికి ఒక చక్కటి మాదిరిని, తన జీవితాన్ని గురించిన మాదిరిని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఒక లేఖన భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం దేవుని యొక్క వాక్యంలో నుంచి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. ఎవరైతే పందెరంగం ముందు ఉంటారో, ఎవరైతే బహుమానం కొరకు పరిగెడతారో, వారట అన్ని విషయాలలో కూడా మితముగా ఉండడం ప్రారంభిస్తారట. ఎవరైతే అన్ని విషయాలలో మితముగా ఉంటారో, తాను చేయదలుచుకున్న పని కానీ, పరిచర్య కానీ, తాను ఎదుట ఉన్నటువంటి పరుగు కానీ, అన్నిటినీ కూడా సకాలంలో సక్రమంగా దేవుని నామానికి మహిమకరంగా ముగిస్తారట. ఈ సమయంలో ఒకసారి ఒలింపిక్స్లో పాల్గొనేటువంటి క్రీడాకారుల గురించి ఒకసారి ఆలోచిస్తే, వారి యొక్క జీవన శైలి చాలా ప్రత్యేకంగా కనపడుతుంది మనం చూసినట్లయితే. వారు మనలాగా ఉదయాన్న 7 గంటలకు 8 గంటలకు లేవరు, కానీ వారు ఖచ్చితంగా ఉదయాన్న 4 గంటలకు లెగుస్తారు. వారు మనలాగా ఏ ఆహారం పడితే ఆహారం తినరు, చాలా క్రమశిక్షణ కలిగిన చాలా కొద్దిపాటి ఆహారాన్ని తింటారు. వారి శరీరాలను చాలా తేలికగా ఉంచుకుంటారు. వారు ఎవరితో పడితే వారితో మాట్లాడరు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళరు, చాలా పాజిటివ్గా మాట్లాడేటువంటి వాళ్ళతోనే వారు కూర్చుంటారు. ఎక్కువగా వారు ప్రాక్టీస్లోనే, తాము కలిగి ఉన్న పనిలోనే ఎక్కువ ఆలోచన కలిగి ఉంటారు. అందరిలాగా తినరు, అందరిలాగా నిద్రపోరు, అందరిలాగా కలిసి తిరగరు, అందరు వ్యక్తులతో కలిసి ఉండరు. కానీ వారు బహుమానం పొందేంత వరకు కూడా చాలా మితమైన జీవితం, క్రమమైన జీవితం, రహస్యమైన జీవితాన్ని వారు జీవిస్తారు. కనుకనే ఒలింపిక్స్లో వారందరూ కూడా విజేతలుగా నిలబడతా ఉన్నారు. దీనినే పౌలు కూడా చెప్తున్నాడు కదా, బహుమానం పొందాలి అంటే ఆ వ్యక్తి అన్ని విషయాలలో కూడా మితముగా ఉండడం ప్రారంభించాలి. పని కలిగి ఉండడం పెద్ద విషయం కాదు, కానీ కలిగి ఉన్న పనిని, దేవుడు నీకు ఇచ్చిన పనిని, దానిని ముగించడం, దానిని చివరి వరకు తీసుకువెళ్ళడం, దానిని మహిమకరంగా ముగించడం అనేది దేవుని యొక్క గొప్ప భాగ్యం. అది దీనిని ఎంతమంది ముగించగలుగుతున్నాం అనేది ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి దేవుని యొక్క సన్నిధిలో. పౌలు చెప్తున్నారు కదా, అన్ని విషయాలలో కూడా మితముగా ఉండును. నీవు నేను గనక దేవుని పరిచర్లో కానీ, దేవుని కొరకు ఏదైనా కార్యక్రమంలో కానీ అడుగులు ముందుకు వేస్తుంటే ఖచ్చితంగా ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా, అన్ని విషయాలలో కూడా మితముగా ఉండడం ప్రారంభించాలి. మితముగా ఉన్నట్లయితే, నిన్ను క్రమశిక్షణ కలిగిన మార్గంలో కూడా నడిపించుకున్నట్లయితే, నువ్వు అనుకున్న పని, చేయబోనుకున్న పరిచర్య సమస్తాన్ని కూడా ఎక్కడా కూడా లోపం లేకుండా మహిమకరంగా నువ్వు ముగించగలుగుతావు. ఈరోజు ముగించలేకపోతున్నావు అంటే దానికి అర్థం ఏంటంటే, మితముగా ఉండడం అనేది నువ్వు ఏమాత్రం కూడా నేర్చుకొని నేర్చుకోవట్లా. దేవుడు నీ కొరకు ఏదైతే నీ ముందు పెట్టాడో దాన్ని పొందుకోవడానికి, సమస్తాన్ని కూడా నష్టపరుచుకోవడానికైనా నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవుని దగ్గర? ఖచ్చితంగా నువ్వు నష్టపరుచుకొని దేవుని పని ముందు, దేవుని కార్యక్రమాల ముందు, ఆత్మ సంబంధమైన సంగతుల ముందు నువ్వు గ్రహించి, నీకు దేవుడిచ్చిన పనిని నువ్వు శక్తికి వంచన లేకుండా కనుక నువ్వు ముగించినట్లయితే, నీకు భవిష్యత్తులో రానున్న దినాలలో జీవ కిరీటం అనేది, ఉన్నతమైన బహుమానం అనేది దేవుడు ఖచ్చితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పనికి తగ్గట్టుగా, నీ ప్రయాసకు తగ్గట్టుగా, నీ శ్రమలకు తగ్గట్టుగా ఖచ్చితంగా దేవుడు నీ జీవితానికి ఉన్నతమైన కార్యం జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే పౌలు చక్కటి మాటలు అక్కడ మాట్లాడతాడు.
ఒకసారి మనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందల విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనే ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని, ఆయన మరణ విషయములో సమానుభావము గలవాడని, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పౌలు ఇక్కడ చెప్తున్నాడు కదా, నేను సమస్తమును నష్టపరుచుకున్నాను. క్రీస్తును తెలుసుకోవడానికి కానీ, ఆయన బలమును తెలుసుకోవడానికి కానీ, దేవుడు నాకు ఇచ్చినటువంటి గమ్యానికి చేరుకోవడానికి కానీ నేను సమస్తాన్ని కూడా నేను నష్టపరుచుకున్నాను. నేను ఏది కూడా నాకు ఇష్టమైన దానికి ఎంచుకోలేదే కానీ క్రీస్తు దగ్గరికి వెళ్ళడానికి, క్రీస్తు గమ్యానికి నేను చేరుకోవడానికి ఏదైతే నన్ను ఆటంకపరుస్తుందో, ఏదైతే నాకు ఇబ్బందికరంగా ఉందో వాటన్నిటినీ కూడా నేను నష్టపరుచుకున్నాను, కోల్పోయాను వాటన్నింటి కూడా. అవన్నీ కూడా ఉపయోగకరమైనవి, అవన్నీ కూడా చాలా శ్రేష్టమైనవి, కానీ గమ్యం వైపు వెళ్లకుండా అవన్నీ కూడా నన్ను ఆటంకపరుస్తున్నావు గనక వాటన్నిటినీ కూడా నేను నష్టపరుచుకున్నాను. చాలా నష్టపోయాడు పౌలు తన జీవితంలో మనం చూసినట్లయితే, తన చదువును కానీ, తను పొందుకున్న ఘనతను కానీ, అధికారాన్ని కానీ, జ్ఞానాన్ని కానీ, తను సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు కానీ, పౌరసత్వాలు కానీ, అన్నిట్లో ప్రథమమైన స్థానం ఉండేది, కానీ వాటన్నిటిని కూడా నష్టపరుచుకొని వాటన్నిటిని కూడా తృణీకరించి యేసుక్రీస్తు దేని నిమిత్తమైతే పౌలును పట్టుకున్నాడో ఆ గమ్యం వైపు వెళ్ళడానికి ఆటంకంగా అడ్డుగోడగా ఉన్న ప్రతిదాన్ని కూడా అసహ్యపడి వాటన్నిటిని కూడా నష్టపరుచుకొని తన పరుగు పందాన్ని, దేవుడు తనకి ఏర్పాటు చేసిన పనిని సమయానికల్లా క్రమమైన పద్ధతిలో సరిగా ముగించడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు ఈ విధానాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు నేను కూడా ఒక పరుగు పందములు ఉన్న దేవుని కొరకు విలువైన కార్యం చేయాలని, దేవుని మహిమను పొందాలని, ఇప్పుడున్న స్థితి కన్నా మరొక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడానికి అనేకమైన కార్యక్రమాల్లో మనం పాలుపములు పొందుతూ ఉన్నాం. కానీ కార్యక్రమాల్లో అడుగులు వేయడం కానీ, ఆ కార్యక్రమం చేయాలని ఆశ కలిగి ఉండడం తప్పు కాదు, కానీ అవన్నీ కూడా మనం ముగించగలుగుతున్నామా? దేవుని సందులో తిమోతితో అంటున్నాడు, తిమోతి నువ్వు అన్ని విషయాల్లో కూడా మితముగా ఉండడం ప్రారంభించు, సంగమా పరుగు పందులు ఉన్నవాడు అన్ని విషయాల్లో కూడా మితముగా ఉండను గనుక మనం, మీరు కూడా అన్ని విషయాల్లో కూడా మితముగా ఉండడని కొరింది సంఘంతో కూడా పౌలు చెప్తున్నాడు. తన గురించి తాను చెప్తా కూడా అంటున్నాడు కదా పౌలు, నేను అన్నిటిని కూడా నష్టపరుచుకున్నాను. దేనికి నష్టపరుచుకున్నాడట? క్రీస్తును సంపాదించుకోవడానికి, తన గమ్యం వైపు వెళ్ళడానికి, కిరీటము పొందడానికి, తన పరిచర్ను ముగించడానికి అన్నిటిని కూడా నష్టపరుచుకున్నాడు అంటే, ఈరోజు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అన్నిటిని కూడా సమకూర్చుకుందాము, అన్నిటిని కూడా తెచ్చుకుందాము, అన్నిటిని సంపాదించుకుందామనే మన ఉద్దేశాలు ఉంటే కానీ, మన గమ్యం వైపు వెళ్ళడానికి ఏదైతే ఆటంకంగా ఉందో దాన్ని నష్టపరుచుకుంటానో అన్న మనస్తత్వం ఎంతమందికి ఉన్నది అనేది ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి మనల్ని మనమే. దేవుని దగ్గరికి వెళ్తానికి కానీ, ప్రార్థనకి వెళ్తానికి కానీ, సంఘానికి వెళ్తానికి కానీ, లేదా దేవుడు నీకు ఇచ్చిన పని, లేదా నువ్వు చేస్తాను అని తీర్మానం చేసిన పనికి ఈరోజు నీకు ఏది ఆటంకంగా ఉంది, అది టీవీ కానీ, మొబైల్ కానీ, ఫ్రెండ్స్ కానీ, అధికారం కానీ, అలంకరణ కానీ, స్నేహితులు కానీ, ఎవరైనా సరే వారిని నష్టపరచుకోవడానికి, వారిని విడిచిపెట్టి నీ గమ్యం వైపు పరిగెత్తడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవుని దగ్గర? లేదండి, ఇవన్నీ కూడా కావాలి నాకు, టీవీ కావాలి, ఫోన్ కావాలి, నెట్ కావాలి, ఫ్రెండ్స్ కావాలి, లోకము కావాలి, ఆడంబరాలు కావాలి, అన్నీ కావాలి, వీటితో పాటు దేవుని పని కూడా ముగించాలంటే ఈ చుట్టూ నువ్వు కావాలి కావాలనుకున్నావు ఇవన్నీ కూడా దేవుని దగ్గరికి రాకుండా, నీ పరిచర్ను సక్రమంగా ముగించకుండా, దేవుని సందులో మోకరించి ప్రార్థన చేయకుండా ఇవన్నీ కూడా నీ జీవితాన్ని పూర్తిగా ఆటంకపరుస్తావు అంటే, ఇవన్నీ కూడా క్షేమకరమైనవి కాదు. ఒక్కసారి కన్నులు తెరచి, హృదయపు కన్నులు తెరచి ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకోవడం ప్రారంభించి, ఏది నేను ఆటంకపరుస్తుంది ఈరోజు, ఏది ఆటంకపరుస్తుంది? గమ్యం దగ్గరికి వెళ్లకుండా, ప్రార్థన చేయనివ్వకుండా, దేవుని సందులో బలపరచబడకుండా, ఈరోజు అంటాము కదా పని ప్రారంభించగానే లేదా పని కొద్ది రోజులు చేయగానే మనకు బహుమానం వచ్చేయాలి, కాదు, పనిని ముగించు నువ్వు దేవుని దగ్గర ఖచ్చితంగా. ఆ పరిచర్ను, దేవుడు నీకు ఇచ్చిన తలాంతును, దేవుడు నీకు ఇచ్చిన బలమును, వీటన్నిటిని కూడా దేవుని కొరకు పూర్తిగా ఖర్చు చేయడం ప్రారంభించు. ఆ తర్వాత దేవుడు నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికమైన
మేలు చేత దేవుడిని హృదయాన్ని నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేగాని పని కొంచెం చేసి కార్యక్రమాలు కొన్ని చేసి ప్రభు ఈ నెలంతా ప్రార్థన చేశాను, ప్రభు ఈ నెలంతా చేయగలిగిన దీనికన్నా కొంచెం ప్రభు అనడానికి వీల్లేదు. అక్కడ మన పనిని ముగించాలి దేవుని దగ్గర. మన పరుగు పందాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేసిన పరుగు పందాన్ని ఖచ్చితంగా ముగించవలసిన వారమైన ఈ సంవత్సరాంతమున జాగ్రత్తగా మన పనిని ఒక్కసారి ఒక్కసారి మరలా తిరిగి పరీక్షించుకోవడం ప్రారంభిద్దాం. నీ తీర్మానాలు కానీ, నీ పనులు కానీ, ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక్కసారి తిరిగి పరీక్షించుకొని అన్ని విషయాల్లో కూడా మితముగా ఉండడం ప్రారంభించి క్రీస్తు దగ్గరకు వెళ్లకుండా, నీ గమ్యాన్ని నెరవేర్చుకునే దిశగా నేను వెళ్లకుండా ఏదైతే ఆటంకపరుస్తుందో వాటన్నిటిని కూడా నిర్లక్ష్యపరిచి వాటన్నిటికి నష్టపరుచుకునే, పౌలు ఖచ్చితంగా చెప్తున్నాడు కదా, వాటన్నిటి నేను పెంటతో సమానంగా ఎంచాను, వాటన్నిటి కూడా అసహించుకుంటున్నాను నేను, వాటి వైపే నేను చూడట్లేదు, అవన్నీ కూడా నన్ను క్రీస్తు దగ్గరికి వెళ్లకుండా ఆటంకపరుస్తున్నాయి. ఈరోజు వీటన్నిటిని మనం ఇష్టపడుతున్నాం, ఇవన్నీ కావాలి, ఇవన్నీ కోరుకుంటున్నాం, గనుకనే ఈ ఆటంకపరిచేటువంటి క్రీస్తుకు దూరంగా నడిపించేటువంటి విశ్వాస ప్రయాణంలో మమ్మల్ని బలహీనపరిచేటువంటి వనరులన్నీ మనం కోరుకుంటున్నాం, గనుకనే మన పరుగు పందెములు సరిగా పరిగెత్తలేకపోతున్నాం. దేవుడు మనకిచ్చిన పనిని యథార్థమైన హృదయంతో సమయానికల్లా దేవునికి మహిమకరంగా ముగించలేకపోతున్నాం. ఈరోజు వాక్యాన్ని బట్టి మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, పౌలు సమస్తాన్ని కూడా నష్టపరుచుకుని వాటన్నిటిని కూడా పెంటతో సమానంగా ఎంచి ప్రతి దానిని కూడా అసహించుకొని తన గమ్యాన్ని తాను చేరుకున్నాడు. తన పరుగు పందాన్ని దేవుడు తనకు పెట్టిన పనిని తాను సమయానికల్లా ముగించడం ప్రారంభించాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు కానీ నేను కానీ ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన పనిని మనం ముగించాలి. మన గురి కానీ, దర్శనము కానీ, భారము కానీ, బాధ్యత కానీ సమస్తం కూడా ఎప్పుడు క్రీస్తు మీద కేంద్రీకరించి దేవుడు మనకిచ్చిన పనిని ఖచ్చితంగా మనం ఏం చేయడం ప్రారంభించాలి, ముగించడం ప్రారంభించాలి. దానిని మనం ముగించాలంటే అన్నిట్లో మితముగా ఉండి ఆ గమ్యం వైపు వెళ్లకుండా, దేవుని పని చేయనివ్వకుండా, ఏ కార్యక్రమం, ఏ వస్తువు, ఏ వ్యక్తి అయితే మనల్ని ఆటంకపరుస్తున్నారో వారికి అందరికీ ప్రత్యేకంగా వచ్చి ఖచ్చితంగా మన గురి, మన గమ్యం వైపు ఒక్కసారి దృష్టి నిలపాలి. అందుకే పౌలు చెప్తున్నారు కదా, నా పరుగు నేను తుదముట్టించి తిని ఇక మీదట, ఇక నుంచి నా కొరకు జీవ కిరీటము ఉంచబడింది. ఈరోజు నువ్వు కానీ నేను కానీ పనిని కనుక ముగించినట్లయితే, దేవుడు సన్నదిలో చేసిన తీర్మానాలు కానీ కనుక మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వాటన్నిటిని కనుక మనం ముగించడానికి అడుగు ముందుకేసినట్లయితే, ఖచ్చితంగా మనకి దేవుడు మహిమ కలిగిన కిరీటాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అనేకమైన ఆశ్చర్యకారములు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో జరిగించి తన నామాన్ని మహిమపరచుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. బైబిల్లో కూడా మనం చూసినట్లయితే యోహాను తన పనిని నెరవేర్చాడట. యేసుక్రీస్తు కూడా మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు అప్పగించిన పనిని పూర్తిగా నెరవేర్చాడట. తండ్రి, నువ్వు నాకు చేతికి ఇచ్చిన పనిని నేను పూర్తిగా నెరవేర్చితినే అని చెప్తాడు యేసుక్రీస్తు. ఈరోజు నీకు నాకు దేవుడు ఏ పని అయితే అప్పగించాడో, ఏ పరిచర్య అయితే అప్పగించాడో, ఏ భారాన్ని అయితే దేవుడు మనకిచ్చాడో, దాన్ని యథార్థమైన హృదయంతో, మితమైన ఆలోచన విధానంతో, సమస్తాన్ని నష్టపరుచుకొని క్రీస్తు నీ కొరకు ఏ గమ్యాన్ని అయితే ఏర్పాటు చేశాడో ఆ గమ్యాన్ని పొందుకోవడానికి అడుగులు ముందుకు వేద్దాం. ఇక నుంచైనా సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ మన పిలుపును, మన బాధ్యతను ఒక్కసారి దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఎక్కడ కూడా లోపము లేకుండా ప్రతి కార్యక్రమాన్ని దేవునికి మహిమకరంగా ముగించడం చేద్దాం. ఆమెన్, హల్లెలూయా. ఇక మీదట నా కొరకు జీవ కిరీటం ఉంచబడిందని పౌలు చెప్తున్నట్లుగా, పని ముగించినట్లయితే ఇక మీదట నీకు కూడా దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలను దేవుడు దాచి ఉంచి ఉన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, కృపాసత సంపన్నుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి విధమైన మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తండ్రి నీ సన్నదిలో ప్రభా, నువ్వు మా చేతికి ఇచ్చిన పని కానీ, పరిచర్య కానీ, ఏ కార్యక్రమం అయినా సరే మేము పూనుకున్నాము తండ్రి, వాటన్నిటిని కూడా సమయానికల్లా నీ నామానికి మహిమకరంగా ముగించుటకు సహాయము దయచేయము తండ్రి. జ్ఞానము దయచండి, ఆలోచన విధానాన్ని మార్చండి ప్రభా. సమస్తాన్ని నష్టపరుచుకుని మితముగా ఉండి ప్రభా, దేని కొరకైతే మేము పరిగెడుతున్నామో ఆ గమ్యాన్ని చేరుకునేంత వరకు తండ్రి సమస్తాన్ని నష్టపరుచుకొని ప్రభా, ఆ బహుమానాన్ని సంపాదించుకున్నట్టుకు సహాయము దయచేయండి తండ్రి. ఈ సంవత్సరమున అనేకమైన కార్యక్రమాలు మేము అడుగులు ముందుకు వేశాము ప్రభా. మేము ఏ ఏ పనులు, ఏ ఏ పరిచర్యల కార్యక్రమాల్లో మేము అడుగులు ముందుకు వేశామో, చేతులు పెట్టామో తండ్రి, ప్రతి కార్యక్రమాన్ని కూడా వినయముతోనూ, విధేయతతోనూ, పరిశుద్ధాత్మ బలముతో మేము ముగించుటకు సహాయము దయచేయండి. ఎక్కడ కూడా లోటు లేకుండా, వెనకడుగు వేయకుండా ప్రభా, మీరు మాకు ఇచ్చిన పనిని నీ ఆమెకి మహిమకరంగా ముగించి ప్రభా ఉన్నతమైన బహుమానం పొందుటకు సహాయం దయచేయండి. ఈ సంవత్సరం అంతా కాపాడారు, పోషించారు, సంరక్షించారు, అందును బట్టి నీకు వందనాలు ప్రభా. ఇక ఉన్న ఈ కొద్ది దినాలు కూడా మేము జ్ఞానము కలిగి
సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభువా అనేకమైన నీ నామాన్ని గొప్పగా మహిమపరచడానికి సహాయము దయచేయండి. నీ వాక్యం ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి అందరూ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను, మీలో ఎవరికైనాటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి సెల్ ఫోన్ నంబర్లకు డయల్ చేయండి. ఖచ్చితంగా మీ ప్రతి సమస్య కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. దేవుడు దీవించునుగాక, ఆమేన్.